ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య భారత్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మరో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి మరో మూడు వందల యాభై ఏడు మంది మరణించినట్లు కేంద్ర శాఖ వెల్లడించింది ఒక్కరోజు కేసులు మరణాల్లో ఇప్పటి వరకు ఇది అత్యధికం తెలంగాణలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి జరగలేదని భారతీయ వైద్య పరిశోధనా మండలి నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు జాతీయ పోషకాహార సంస్థ సహకారంతో జనగామ నల్గొండ కామారెడ్డి జిల్లాల్లోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గత నెల పదిహేను నుంచి పదిహేడు వరకు సేకరించిన నమూనాల్లో అతి తక్కువ పాజిటివ్ కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు హైదరాబాదులో గత నెల ముప్పై ముప్పై ఒక తేదీల్లో నిర్వహించిన సర్వేలోనూ తక్కువ మందిలో వైరస్ను గుర్తించారని ఇవన్నీ రాష్ట్రంలో వైరస్ అదుపులోనే ఉందనడానికి నిదర్శనమని అన్నారు సమర్థంగా లాక్డౌన్ అమలు చేయడం వైద్య ఆరోగ్య శాఖ సహా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు ఇలా ఉండగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి వారి ఇంట్లోనే వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఈటల రాజేందర్ వివిధ జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు జిల్లాల్లోనే చికిత్సలందించడం వల్ల హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిపై భారం తగ్గుతుందని అన్నారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు స్థానికంగానే చికిత్సలు నిర్వహించాలని హైదరాబాద్కు రెఫర్ చేయవద్దని చెప్పారు కాగా తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది కేసుల సంఖ్య నాలుగు వేలు దాటగా మరణాల సంఖ్య నూట యాభై ఆరుకు పెరిగింది నిన్న మరో నూట తొంభై ఒక్క మందికి కరోనా నిర్ధారణ కాగా ఎనిమిది మంది మరణించారు కొత్తగా నమోదైన కేసుల్లో నూట నలభై మూడు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి మేడ్చల్ సంగారెడ్డి జిల్లాల్లో పదకొండు మందికి చొప్పున తాజాగా వైరస్ సోకింది రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది మందికి కొత్తగా కరోనా సోకగా మహబూబ్ నగర్లో నలుగురికి జగిత్యాల మెదక్లలో మూడేసి నాగర్ కర్నూల్ కరీంనగర్లో రెండేసి కేసులు నమోదయ్యాయి సిద్దిపేట నల్గొండ వికారాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు వేల నూట పదకొండుకు పెరిగింది ఇలా ఉండగా కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని నిన్న మరో డెబ్బై ఐదు మంది డిశ్చార్జ్ కావడంతో ఇంతవరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఒక వెయ్యి ఎనిమిది వందల పదిహేడుకు పెరిగింది కోవిడ్ నైన్టీన్ కేసులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ ఆదిలాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల్లో కరోనా కట్టడి చర్యలు చికిత్సా విధానాల్లో రాష్ట్ర అధికారులకు మద్దతిచ్చేందుకు వచ్చిన కేంద్ర బృందం నిన్న హైదరాబాదులో జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షించింది ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు నేతృత్వంలోని బృందం దేవి కంటి ఆసుపత్రిలోని క్వారంటైన్ కేంద్రాన్ని జియాగూడలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్ ను సందర్శించింది ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా సడలించిన నేపథ్యంలో జూలై నాటికి కోవిడ్ నైన్టీన్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని సంజయ్ జాజు చెప్పారు కూడా కేంద్ర బృందం పర్యటన కొనసాగుతుంది కరోనాపై ఈ నెల చివరి వారంలో సమీక్ష నిర్వహించి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పై తదుపరి నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు జోన్లలో తదుపరి లాక్డౌన్ ఉంటుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని పరిస్థితులకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు పరిస్థితులను బట్టి జూలై నుంచి ఇతర దేశాలకు సాధారణ విమానాలు నడిపే అవకాశం ఉందని చెప్పారు దేశంలో సామాజిక వ్యాప్తి ప్రారంభమైందన్న వార్తలు దురదృష్టకరమని జూన్ చివరికల్లా కేసులను నియంత్రిస్తూ ఆర్థికంగా ముందుకు పోవాలని నిర్ణయించామని తెలిపారు మరిన్ని వార్తలు అప్డేట్స్ కోసం ఆకాశవాణి మొబైల్ యాప్ న్యూస్ ఏఆర్ ను డౌన్లోడ్ చేసుకోండి లైవ్ రేడియో వినండి ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో అవండి రాష్ట్రంలోని ఇటుకబట్టీల్లో పనిచేసే వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించే చర్యల్లో భాగంగా ఈరోజు మరో ఐదు శ్రామిక్ ప్రత్యేక రైళ్లు ఒడిశాకు బయలుదేరనున్నాయి వీటి ద్వారా తొమ్మిది వేల రెండు వందల మంది కార్మికులు ఒడిశాలోని బౌలంగిర్ ప్రాంతానికి అలాగే శ్రీకాకుళంలోని నవపురా ప్రాంతాలకు వెళుతారని మరో పదిహేను వేల ఎనిమిది వందల మంది కోసం ప్రభుత్వం ఇతర రవాణా ఏర్పాటు చేసిందని ప్రభుత్వం నిన్న హైకోర్టుకు తెలిపింది ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు సమాప్తం